महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిశ్చరతైవాని జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ నేను చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో ద్వాదశ రాశుల వారికి, ఆ ద్వాదశ లగ్నం వారికి అనుకోండి, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఈ కుజశుక్రుల యొక్క కన్జంక్షన్ ఏదైతే ఉందో, మనకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ కుజశుక్రులు కర్కాటకంలో కలిసి ఉంటారు। ఈ కలిసి ఉన్నందుకు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇక కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే, కర్కాటకం వారికి ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, సహజంగానే ఇప్పుడు కుజుడు రాశిలో ఉన్నందుకు ఏమవుతుందంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రెషర్ ఇస్తూ ఉంటాడు, ఇక్కడ ఒత్తిడి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది। ఈ ఒత్తిడి ఏదైతే ఉందో ఈ కర్కాటకం వారికి గతంలో పడుతున్నటువంటి స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ ఇస్తాడు ఇక్కడ, మరియు ఈ చతుర్థ పంచమాధిపతి శుక్రకుజులై రాశిలో ఉండడం అనేటువంటిది ప్రధానంగా చేసేటువంటి ఉద్యోగంలో ఒక మంచి మార్పును కూడా తెచ్చిపెడతాడు అని చెప్పి మీరు నమ్మవచ్చు। మీరు చేయవలసిన దేవతారాధన హనుమాన్ చాలీస ఎక్కువగా చదవండి, అన్ని విధాలా బాగుంటుంది। సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో శుక్రకుజులు, ఈ 12వ స్థానంలో శుక్రకుజులు ఏంటంటే కొంతవరకు రిలేషన్స్లోకి తీసుకెళ్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి। కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎప్పటి నుంచో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కొన్ని విషయాలు, అయ్యో ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశామా అనుకునేటువంటి దాని నుంచి బయటపడేస్తుంది మిమ్మల్ని, అంటే అమ్మయ్య నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికైనా కొంతవరకు లాభదాయకంగా వెళ్తుంది అనేటువంటి ఆలోచనని కలిగింపజేస్తుంది ఈ 1వ తేదీ నుంచి। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుని, ముఖ్యంగా ఈ కుజుడు నీచస్థానంలో ఉన్నందుకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్కందుణ్ణి తలుచుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్కందుణ్ణి ఆరాధిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఏదైనా సంతకం పెడుతున్నారు గణపతిని తలుచుకుంటూ సంతకం పెట్టండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి। ఇక కన్యావారి కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికంగా ఉన్న ప్రాంతం మారడం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో లాభాలు వస్తాయి కుజశుక్రుల కలయిక వల్ల, కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎనీ మనీ మ్యాటర్స్ చేసేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకుని అర్ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి। మరియు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి ప్రవేశాలకు వెళ్ళడము, కొంతమంది పరిచయం అవ్వడం ఆహ్లాద ప్రదేశాల్లోనే, స్త్రీకి పురుషులు, పురుషులు స్త్రీలు పరిచయం అవ్వడం, కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి। ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కుమారస్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది। ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ వార ఫలితాలు వీటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు। ఎందుకంటే మనం చూడండి, మనం ఈ జన్మలో ఏదైనా ఒక కర్మ అనుభవిస్తున్నాము అంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఆధారంగా ఈ జన్మ అనుభవిస్తున్నాము అని శాస్త్రం చెప్తుంది। అది పుణ్యం కావచ్చు, మనకు తెలుసో తెలియకో చేసిన ఒక తప్పిదమైనటువంటి కర్మ మూలంగా కొన్ని కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాం। అయితే మనకి ఇక్కడ మహర్షులు ఈ యొక్క శాస్త్రాన్ని ఎందుకు అందించారు అంటే, నువ్వు ఏ కర్మ అనుభవించావో, నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఆ బాధపడుతున్నటువంటి బాధని, శ్రమని, అయితే ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని ఏ గ్రహ ఆధారంగా వస్తుంది, అంటే నువ్వు చేసుకున్న కర్మ ఏ గ్రహ సంబంధంగా ఈ జన్మలో అనుభవిస్తున్నావో దాన్ని, నువ్వు ఈ కలియుగం చాలా గొప్పది, కలి సాధువు అంటూ ఉంటారు, అంటే ఏమిటి, అన్ని యుగాల కంటే కలియుగం చాలా గొప్పదట। ఎందుకు అంటే ఒకప్పుడు పూర్వం యజ్ఞాలు యాగాలు కొన్ని సంవత్సరాలు పాటు తపస్సులు చేస్తే కానీ తొలగినటువంటి కర్మ కేవలం నామస్మరణ, చిన్న నామస్మరణతో పోతుందట ఈ కలియుగంలో, అంత గొప్పది। మీకు ఏదైనా అనిపించింది, ఒక గోశాల కట్టాలనిపించింది మనస్ఫూర్తిగా, కనుక మనసులో అబ్బా నాకు కట్టాలనిపిస్తుంది కట్టాలనిపిస్తుంది కడతానని మనస్ఫూర్తిగా, నిజంగా అంటే ఏదో ఊరికనే పై పై మాటలు కాదు అనుకుంటే, అంటే గోశాల కట్టిన ఫలితం వచ్చేస్తుంది కలియుగంలో, అంటే ఏమిటి, కలియుగం ఇంత గొప్పది కాబట్టి ఈ యుగంలో
కేవలం నామస్మరణ ద్వారా పూర్వజన్మ కర్మలను తొలగించుకోవచ్చు. అయితే తొలగించుకోవాలంటే మనకు ఎలా అయితే చూడండి, ఫలానా ఇబ్బందికి ఫలానా మెడిసిన్ అని ఉంటుంది మనకి మెడికల్లో, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా. మీ జన్మజాతకం తీసుకున్నాము అంటే ఎలాగా, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయము, ప్రదేశము, తేదీ, నెల, సంవత్సరం ఇవన్నీ తీసుకుంటే సమయాన్ని బట్టి మీ లగ్నం వస్తుంది. అంటే మీరు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకొని మీ యొక్క స్థితి ఏమిటి, మీరు మీ స్థితి మారాలంటే ఏంటి, ఎప్పుడు కష్టపడుతున్నామండి, ఒక్క ముక్క ముందుకు వెళ్ళట్లేదు, ఒక్క విషయం ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్ళటం లేదు, ఏ గ్రహ ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. చాలామంది బోల్డ్ అనే తెలివితేటలు ఉంటాయి కానీ ధనం సంపాదించలేకపోతుంటుంది. ఏమిటి కారణం, ఏమిటి ఏ గ్రహాల మధ్యన మీ ధనాధిపతి ఉన్నాడు, మీ ధనాన్ని ఇచ్చే కారు కూడా ఎక్కడైనా స్ట్రక్ అయ్యాడా? ఒక చూడండి, ఒక బిల్డింగ్ మీద వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ రావట్లేదంటే ఎక్కడో బ్లాకేజ్ అయింది. అలా బ్లాకేజెస్ ఉంటాయి, బ్లాక్డ్ బాగా చక్ర అంటూ ఉంటారు. అది ఎలాగా, మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనాన్ని సంపాదించగలరు, కుటుంబాన్ని చక్కగా పోషించగలరు, కుటుంబ అభివృద్ధి, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు ఉన్నది అదే, కుటుంబ అభివృద్ధి కావాలండి అది. అదేవిధంగా మీ ప్రయత్నాలు ఏమిటి, మీరు వాస్తు జ్యోతిష్యంతో పాటు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, తూర్ప, పడమర, ఉత్తర, దక్షిణం అనేటువంటిది మీ జాతకంలో ఉంటుందనేటువంటిది, మీ వర్గురిచ్చా ఉంటుందనేటువంటిది మహర్షులు చెప్పడం జరిగింది. అలాగే సంతాన అభివృద్ధి కానీ, ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకునేటప్పుడు ప్రేమ వివాహం ఉందా లేదా, చాలామంది ఏం చేస్తుంటారంటే ఇష్టపడతారు కానీ ఇది వివాహం జోలికి వెళ్ళదు, కేవలం ప్రేమ వరకే ఉండి కట్ అయిపోతుంది, అలాంటప్పుడు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుంటాయని. కానీ అదేవిధంగా రుణ రోగ శత్రువుల నుంచి బయటపడడం ఎలాగ, ఇవాళ రేపు కలియుగంలో అందరూ ఇబ్బంది పడుతుంది ఏమిటంటే రుణాలు. అసలు ఈ రుణాలు మనకి ఒకవేళ తీసుకున్నా ఏం చేస్తే మనం దాన్ని చాలా సునాయాసంగా రుణాన్ని తీర్చగలము. అదేవిధంగా రోగాలు కానీ శత్రుత్వాలు కానీ, ఏ దేవతా ఆరాధన అందరికీ కూడా ప్యారలల్గా సూర్యభగవాన్ యొక్క ఆరాధన అనేటువంటిది 100కి 100% రుణ రోగ శత్రు క్షయాన్ని చేస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా వివాహ సమయం అంటే మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలనేటువంటి జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. మనకి 4-5 సార్లు వస్తుంది వివాహం చేసుకునే సమయాలు, వివాహం చేసుకోకూడని సమయాలు వస్తాయి. చాలామంది వివాహం విషయంలో బాధపడుతున్నారంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు శుక్రుడు, కుజుడు, సప్తమ స్థానాధిపతి, పంచమ స్థాన వ్యయస్థానాధిపతి అంటే ఉపపదాధిపతి అంటారు, 12వ స్థానాధిపతి, నవాంశంలో ఉన్న గ్రహాల స్థితి బాగోలేనప్పుడు వివాహం జోలికి వెళ్తారు. అన్నీ బాగోలేనప్పుడు వివాహం జోలికి వెళ్తే ఏం లాభం అండి? అంటే ఉదాహరణకి బయట వాతావరణం బాగాలేదు, బాగా చల్లగా ఉంది, ఆ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఇంకొంచెం జలుబు ఎక్కువైపోద్ది, జలుబు ఉంది బాగా, ఐస్ క్రీమ్ తిన్నారేమవుతుంది అంటే ఏమిటి, పరిస్థితులు బాగోలేనప్పుడు మీరు చేయకూడని పనులు చేయడం ద్వారా ఇరుక్కుంటాం మనం. బయటంతా క్రైసిస్ ఉంది, అలాంటి టైంలో జాబ్ మానేసాం, ఏమవుతుందంటే ఇంకో జాబ్ వస్తుందా రాదు కదా. అంటే బయట ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎలా అయితే తీసుకునే నిర్ణయాలు ఉంటాయో అదేవిధంగా మన జన్మజాతకంలో ఏం నడుస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగ యోగం ఉందా, లేకపోతే వ్యాపార యోగం ఉందా, ఇన్వెస్ట్మెంట్ చేసే సమయం ఇదేనా, వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహ జీవితం బాగోకపోతే మనం ఏం చేసుకోవాలనేది మీ జన్మజాతకంలో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చామండి, నా జన్మజాతకంలో ఇవన్నీ ఉంటాయి, మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట ఉన్న వాతావరణము, మార్కెట్ లాంటిది, బయట ఉన్న పరిస్థితులను బట్టి మన నిర్ణయాలు ఎలా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడున్న గోచార గ్రహాల స్థితిని మీ జన్మజాతకాన్ని చూసుకొని జాగ్రత్తగా, ఇదేంటంటే శాస్త్రం ఎంత గొప్పదంటే మనకు మహర్షులు అందించినటువంటి ఈ యొక్క గొప్ప శాస్త్రము, దీన్ని జాగ్రత్తగా చూసుకొని చిన్న చిన్న నామాలతో ఏదో భయపడిపోవడం కాదు. ఏళ్ళనాటి సినిమా వచ్చేసిందంటే అమ్మో భయపడిపోవడం, కాలసర్ప దోషం ఉందని చెప్పి నాకు ఏది చేత కాదు అనుకోవడం ఇది కాదు. జ్యోతిషశాస్త్రం అనేటువంటిది ఏంటిదంటే బాగా అర్థం చేసుకోండి, నేను ఏ కర్మల చేత జన్మించాను, ఆ కర్మలు తొలగించుకోవడానికి నేనేం చేయాలి అని చెప్పి చెప్పేదే జ్యోతిషశాస్త్రం. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.